నాన్న కోసమే ఇదంతా ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలేకెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఏపీ తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి బాధను గమనించి ఆయన ఆక్సిజన్ బ్యాంకులను ప్రవేశపెట్టారు ఇకపోతే చిరంజీవి గారు ఇటీవల కూడా చిరంజీవి గారి ఫౌండేషన్ కింద చాలా కార్యక్రమాలు చేశారు ఏడాది కరోనా సమయంలో కూడా చిరంజీవి గారు చాలా గొప్ప పనులు చేశారు ఎంతో మంది సినీ కార్మికులకు ఆయన అండగా నిలిచారు చాలా మందికి అయితే ఆహారాన్ని ఆయన పంచి పెట్టారు ఇకపోతే చిరంజీవి గారు తాజాగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని గమనించుకొని ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందేలా ఆయన చూసుకుంటూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో మెయిన్ బ్రాంచ్లను ఏర్పాటు చేసి కాల్ చేసిన వెంటనే వాళ్ళ ఇంటికి సైతం ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఆయన చూస్తూ ఉన్నారు చిరంజీవి గారు ఈ చేస్తున్న గొప్ప పనికి చాలామంది ఆయన్ని ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు మరోవైపు కొంతమంది అయితే ఆయనపై విమర్శలు కురిపిస్తూ ఉన్నారు ఏమైనా చిరంజీవి గారు చేస్తున్న ఈ పనిపై చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలాంటి సమయంలో ఆయన ఆదుకోవడం అంటే మనం మాటల్లో చెప్పలేము ఇకపోతే చిరంజీవి గారు ఈ పనిపై ఆయన కొడుకు రామ్ చరణ్ గారు ఎంతో కృషి ఉంది రామ్ చరణ్ గారు అయితే దీనిని ప్రవేశపెట్టారట రామ్ చరణ్ గారు మొత్తం దీనిని ఆయన వెన్నుండి ఆయన నిరపిస్తూ ఉన్నారట ఇకపోతే తాజాగా రామ్ చరణ్ గారు ఈ ఆక్సిజన్ బ్యాంక్ పై స్పందించినట్లు మనకు ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది అది ఏమిటంటే నాన్న కోసమే ఇదంతా చేశాను ఎందుకంటే నాన్న కోరిక ఇది ప్రతి ఒక్కరిని ఆపదలో ఉండే ఆదుకునే వ్యక్తి మా నాన్న కరెక్ట్ గా ఏడు రోజుల్లో అనుకున్నాము ఇదంతా ఖచ్చితంగా మేము అనుకున్న టైంలోనే దీన్ని పూర్తి చేసాము అంటూ రామ్ చరణ్ గారు కొన్ని మాటలు మాట్లాడినట్టు ఇప్పుడు ఫిలిం నగర్ లో తెగ హల్చల్ చేస్తూ ఉంది